హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం ఉప్పల్ దగ్గరలో ఉన్న చూడడానికి వచ్చాం అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అపార్ట్మెంట్ అండి. ఒకసారి ఎలివేషన్ చూడండి ఎంత బాగుందో. వన్స్ కంప్లీట్ అయితే మాత్రం వైట్ కలర్ లో చాలా గ్రాండ్ గా క్లాస్ గా ఉంటుంది. ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. వీరు 100% వాస్తు తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది మనకి అపార్ట్మెంట్ కి 2 సైడ్స్ రోడ్స్ ఉంటాయి. 30 ఫీట్ రోడ్ అండి. ఇది బస్ రోడ్ అండి. మనకి పిజ్జాగూడ నుంచి వచ్చే బస్ రోడ్ ఇది. ఇక్కడ చూడండి మనకి బస్సెస్ కూడా వెళ్తుంటాయి. ఇక్కడ కమర్షియల్ వస్తుంది, దాని కమర్షియల్ బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ ఉంటుంది. 100 ఫీట్ వరకు సెకండ్ ఫిట్ ఇది. ఫిట్ రోడ్ మనకి పిజ్జా కమర్ నుంచి వచ్చే 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్ పక్కన ఉంటుంది అపార్ట్మెంట్ కూడా. మీకు అనిపిస్తుంది అండి, ఇది మెయిన్ గేట్. ఈ ప్రాజెక్టును మనకు శ్రీ గురు కన్స్ట్రక్షన్ వారు డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది అండి, ఇందులోనే మాక్సిమం డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి వీళ్ళు వాడే మెటీరియల్స్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి వీళ్ళు కంప్లీట్ గా రివర్స్ హ్యాండే వాడుతున్నారు. చూడండి మనకి ఎక్కడైనా రివర్స్ హ్యాండే కనిపిస్తుంది. మనం వెంత వెతికినా గానీ డస్ట్ మాత్రం కనిపించదు. అలాగే వీరు హై స్టాండర్డ్ స్టీల్ గాని సిమెంట్ గాని వాడుతున్నారు. అలాగే కంప్లీట్ గా రెడ్ బ్రిక్స్ వాడుతున్నారు. మనకి ఇది కూడా 30 ఫీట్ రోడ్ అండి. మనకి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ 30 ఫీట్ రోడ్, అలాగే ఫ్రంట్ కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది రోడ్ అండి, 30 ఫీట్ రోడ్ ఇది. ఇది కంప్లీట్ గా సీసీ రోడ్స్ వేసిస్తారు. మనకి ఫినిషింగ్ అయిపోయారు, రోడ్ కూడా ఇస్తారు. ఒకసారి మార్కెటింగ్ ఆఫీస్ కూడా చూద్దాం రండి. చూడండి ఎంత ఆఫీస్ అండి. మనం ప్రజెంట్ ఇది చూస్తున్నామండి, అపార్ట్మెంట్ ఇది. వీళ్ళు ప్రీవియస్ గా చాలా ప్రాజెక్ట్ చేశారు, మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడవచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా ప్రాజెక్ట్ వీళ్ళు చేశారు. మనకి ఇవన్నీ చూసి అర్థమైపోతుంది వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందని. ఇక్కడ మనకు కనిపిస్తుంది అండి శ్రీ గురు కన్స్ట్రక్షన్ వారి లోగో. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫ్లాట్ చూద్దామండి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అదేంటంటే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది, కాకపోతే వారికి లోన్స్ అనేవి సపోర్ట్ చేయవు. అలాంటి వారిని సపోర్ట్ చేసే ఉద్దేశంగా ఐటీఆర్ లేకున్నా శాలరీ తక్కువగా ఉండి లోన్స్ రాకున్నా వీరు లోన్ ప్రొవైడ్ చేపిస్తున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో మోడల్ ఫ్లాట్ అండి. మనకి ఫ్లోర్ వచ్చేసి ఫ్లోర్ ఫ్లాట్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది అండి, ఓన్లీ ఈస్ట్ వెస్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది ఈస్ట్ అండి, ఇది వచ్చేసి వెస్ట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది మనకి మెయిన్ డోర్ అండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఉంటుంది. ఫినిషింగ్ మొత్తం చూడండి చాలా బాగుంది. ఇది ప్యూర్ టేక్ వుడ్ డోర్ అండి. మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ ఎలా చూద్దాం. ఇది సిట్టింగ్ ఏరియా అండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చాలా డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి పెయింట్ వాల్ పెయింట్ వేశారు. మనకి వాల్ పెయింట్ ఏంటంటే మనకి కస్టమర్ ఆప్షన్ బట్టి వేస్తారండి. ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి, మనకి టైల్స్ కూడా మనకి కస్టమర్ ఆప్షన్ బట్టి వేసిస్తారు. అలాగే పెయింట్ కూడా కస్టమర్ ఆప్షన్ అండి. అలాగే ఇది వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ వచ్చింది చూడండి. చూడండి చాలా బాగా చేశారు. ఇప్పుడు కొత్త మోడల్ ఫాల్ సీలింగ్ అండి ఇది. చూడండి చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ టీవీ నూట్ వస్తుంది. వీళ్ళు టీవీ నూట్ సపరేట్ ఏం చేయలేదు, కాకపోతే మనకి ఇక్కడ టీవీ కోసం ఇచ్చారండి. డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ ఉంది. అలాగే డైనింగ్ ప్లేస్ కూడా చూడండి, మనకి ఫాల్ సీలింగ్ చాలా బాగా చేశారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా కస్టమర్ ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ చేసిస్తారండి, కస్టమర్ ఆప్షన్. అలాగే మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా వచ్చింది. అలాగే మనకి ఇది ఓపెన్ కిచెన్ చూడండి, ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది చూడండి. అలాగే మనకి సెల్ఫ్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ విండో వచ్చింది. ఇటువంటి 2-3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి, చాలా స్పేసెస్గా ఉంది. అలాగే మనకి పక్కనే పూజ రూమ్ వచ్చింది చూడండి. పూజ రూమ్ కూడా ఇద్దరు కూర్చొని ఈజీగా పూజ చేసుకోవచ్చు. ఇది వాష్ ఏరియా. అలాగే మనకి ఇది బాల్కనీ అండ్ వాష్ ఏరియా అంటే రెండు కలిపి వచ్చింది చూడండి. ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడ మనకి సెల్ఫ్ ఇచ్చారు వాష్ ఏరియాకి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇది బాల్కనీ కూడా అండి. ఇక్కడ చూడండి మనకి 100 ఫీట్ రోడ్ కనిపిస్తుంది. ఈ 100 ఫీట్ రోడ్ ఏంటంటే ఉప్పల్ నుండి వరంగల్ హైవేలో వచ్చినట్లయితే ఉప్పల్ చెరువు దాటగానే మనకి రైట్ సైడ్ లో పిజ్జా కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ నుంచి వచ్చే రోడ్ ఈ 100 ఫీట్ రోడ్. ఎగ్జాక్ట్లీ మనకి కమాన్ నుంచి అయితే ఓన్లీ 4 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి మనకి కమర్షియల్ వస్తుంది. కమర్షియల్ పక్కన ఈ అపార్ట్మెంట్ అండి. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ కామన్ వాష్రూమ్, మనకి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది చూడండి. అన్ని మెటీరియల్స్ కూడా బ్రాండెడ్ యూజ్ చేశారని చూడండి, చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. అలాగే మనకి ఇక్కడ వాల్ పెయింట్ కూడా వేశారు, డిజైన్ చాలా బాగుంది చూడండి. మనకి లోవర్ రూమ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫాల్స్ చూడండి చాలా బాగా చేశారు, కలర్ఫుల్ చూడండి. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకున్న స్పేస్ వచ్చింది. అలాగే ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి విండో వచ్చిందండి వెంటిలేషన్ కోసం.
ఇక్కడ మనకి సర్టిఫికెట్ ఉంది కదా, ఇక్కడ వెంటిలేషన్ కోసం చాలా బాగుంటుందండి. ఇది అటాచ్ వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇందులో కూడా చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఫాల్సింగ్ చూడండి, లేటెస్ట్ ఫాల్సింగ్ తీశారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి వాల్పైన చూడండి, వాళ్ళకి ఇష్టంగా చేశారు. మనకి ఇక్కడ బాల్కన్ వచ్చింది, బాల్కన్ రెండు కల్పించారు అండి. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి క్రికెట్ స్టేడియం ఉంటుంది. ఇప్పుడైతే మనం ఫ్లాట్ మొత్తం చూసాం కదండి, ఇందులో ఉన్న ఎమ్ఎన్టీస్ ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను. ఎమ్ఎన్టీస్ చెప్పే ముందు వీళ్ళు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ఏంటంటే, ఎమ్ఎన్టీస్కి ఎలాంటి ఛార్జెస్ వేయడం లేదు, అలాగే జిఎస్టీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అదే విధంగా లోన్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవరికైనా లోన్స్ వీళ్ళే ఇప్పిస్తున్నారు. వీరి మాదిరిగా ప్రతి ఒక్క బిల్డర్ ఆలోచించినట్లయితే సొంతిల్లు అంటూ లేని వారు ఎవరు ఉండరు. ఏమేమి ఎమ్ఎన్టీస్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. పార్కింగ్ అలాగే లిఫ్ట్ అండి. అలాగే మనకి బిల్డింగ్ మొత్తానికి కూడా పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. అలాగే ఇండివిజువల్ కూడా పవర్ బ్యాకప్ ఇస్తున్నారు అండి. ఎవరి ఫ్లాట్ కి వాళ్ళకి పవర్ బ్యాకప్ ఇస్తున్నారు నేను చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఎవరి ఫ్లాట్ కి వాళ్ళకి పవర్ బ్యాంకప్ ఇస్తున్నారండి. అలాగే మనకి 24 అవర్స్ సెక్యూరిటీ ఉందండి, సీసీటీవీ కూడా ఉంటుంది. ఫేస్ కనిపిస్తుంది అండి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇక్కడ మీకు వాల్ కనిపిస్తుంది, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. ఇక్కడ అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ వచ్చాయండి. అలాగే మనకి మస్కిటో మెస్ కూడా వచ్చింది చూడండి, కనిపిస్తుంది మీకు. అలాగే ఫాల్ సీలింగ్ అండి, ఫాల్ సీలింగ్ కూడా కస్టమర్ ఆప్షన్ బట్టి ఉంటుంది. ఫాల్ సీలింగ్ ఒకటే కాదు, టైల్స్ కాంచి ప్రతి ఒక్కటి కూడా కస్టమర్ ఆప్షన్ ఉంటుంది. అలాగే మెయిన్ డోర్ కూడా వీడియో డోర్ ఫోన్ వస్తుంది. ఇది టోటల్ 5 ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్ కి వచ్చేసి 4 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ మనకి 20 ఫ్లాట్స్ ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి కూడా తక్కువ సెట్ లో ఉంది. వచ్చేసి 1175 లో ఉంది, 45 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్సీ వస్తుంది. ఇక్కడ చుట్టూ డెవలప్మెంట్స్ ఏమేమన్నా నేను చెప్తానండి. ఇక్కడ దగ్గరలో మనకి చాలా స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ 1 కిలోమీటర్ లోనే ఉంది. అలాగే గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా 2 కిలోమీటర్స్ లో ఉంటుంది. ఇంకా జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా 2 కిలోమీటర్స్ లోనే ఉంది. ఇక మనం కాలేజ్ చూసుకున్నట్లయితే అరోరా కాలేజ్ కావచ్చు, గోఖలే కాలేజ్ కావచ్చు, అలాగే అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇక మనం ఐటీ పరంగా చూసుకుంటే ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్ కూడా ఓన్లీ 6 కిలోమీటర్ లో ఉంటుంది. ఇవే కాకుండా ఉప్పల్లో కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మనం డిస్టెన్స్ చూద్దామండి. మనకి వరంగల్ హైవే మాత్రం ఓన్లీ 2 కిలోమీటర్స్ లో ఉంటుంది. అలాగే మనకి పిజ్జరూర్ కమాన్ నుంచి వస్తే మాత్రం 4 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో నుంచి మాత్రం 7 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే ఓవరాల్ కూడా మనకి 5 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి 90% మాత్రం లోన్ వస్తుందండి, ఏ బ్యాంక్ లో అయినా మనకి 90% లోన్ వస్తుంది. అలాగే మనకి అన్ని బ్యాంకుల నుంచి కూడా అప్రూవల్స్ ఉన్నాయండి, ఏ బ్యాంక్ లో అయినా మనకి ఈజీగా లోన్ వచ్చేసింది. బిజినెస్ అయినా అలాగే చిన్న జాబ్స్ ఉన్న వాళ్ళకి శాలరీ తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది అడుగుతున్నారండి లోన్స్ వస్తాయా మేడం అని. ఎవరికైనా కానీ వీళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు, లోన్ ప్రాబ్లం అయితే ఏముండదు, వీళ్ళే చూసుకుంటారు లోన్ గురించి. నేనైతే పూర్తి డీటెయిల్స్ ఇచ్చాననుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే లోన్ గురించి అయినా, ఇంకేమైనా మెటీరియల్ గురించి అయినా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. ఎందుకంటే నేను ఇంకేమైనా మిస్ అయినా కానీ వాళ్ళు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు లిఫ్ట్ కూడా సపరేట్ పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. పవర్ లేనప్పుడు ఈ పవర్ బ్యాకప్ తో 8 అవర్స్ కంటిన్యూగా పనిచేస్తుంది. ఇక్కడ మీకు అనిపిస్తుంది అండి, ఇది మొత్తం అపార్ట్మెంట్ ప్లాన్ చూడండి. ఇది మోడల్ మొత్తం మన కంప్లీట్ అయిపోతే ఇలా ఉంటుంది.